గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ గ్రామంలో ఘంటసాల 98వ జయంతి సందర్భంగా బాలయేసు ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘంటసాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారిగా శాంసన్ మాట్లాడుతూ, ఘంటసాల గళం గానం అనే పదం ఉన్నతకాలం ఘంటసాల గానం ప్రతి ఇంటా ధ్వనిస్తూనే ఉంటుందన్నారు. కళాకారులకు ప్రభుత్వం ఇస్తున్న ఫించను ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిపర్తి నాగేశ్వరరావు, వీరాంజనేయులు, హనుమయ్య, హనుమంతాచారి తదితరులు పాల్గొన్నారు. బెల్లంకొండ ఘంటసాల కళాసంతి ఆధారంలో జరుగుతున్న మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. అట్లాగే మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి గాయకుడిగా కీర్తి పొంది తన పాట ద్వారా, తన గళం ద్వారా తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష జాతి ప్రతిష్టను దశ దిశలా మారుమోగింపజేసిన ఘంటసాల గారి గళం, ఆయన గానం కూడా ఒక దివ్య గీత ఉపదేశం లాంటిది. ఆయన చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో పాటలు పాడి మరి తెలుగు ప్రజలందరిని కూడా అలరింపజేశాడు. అట్లాగే ఆయన ఘంటసాల గారి గానం గళం ఉన్నంతకాలం కూడా మన తెలుగు ప్రజల ఇంట్లో ఆయన పాట లేని ఇల్లు అనేది ఉండదు. ఆయన దియోపదేశం గానం లాంటిది. మరి అట్లాగే కళాకారులందరూ కూడా తమ వంతుగా ఈ సందర్భంగా మనం ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన కళాకారులకు సంబంధించిన పెన్షన్స్ కానీ ఎటువంటివి ఉన్నా కూడా మరి పేద కళాకారులకు సంబంధించి మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఏదైనా మన వంతు సహకారం వారికి అందించడం, ప్రభుత్వం ద్వారా ఏదైనా వారికి రావాల్సిన పెన్షన్స్ కానీ వారికి మనం కృషి చేయాల్సిన అవసరం